నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు ఎంపీడీఓ జగదీశ్వర్చారి ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు సంబంధించి యువకులకు క్రికెట్ వాలీబాల్ కిట్లతో కూడిన క్రీడా సామగ్రిని గ్రామ సర్పంచులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ దేశటి సిద్ధిరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పిస్తుందన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి యువకులకు క్రికెట్ వాలీబాల్ కిట్లను అందజేశారని, ఈ క్రీడలతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. నిరంతరం మండల అభివృద్ధి కొరకే పాటుపడుతున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి మండల ప్రజలు ఎల్లవేళలా అండగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజేందర్, సర్పంచులు అనుష, అరుణ్ కుమార్, ఎంపీటీసీ లహరి రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కిష్టారెడ్డి, గ్రామ కార్యదర్శులు నర్సింగ్లు, ఆరిఫ్ హుసేన్, ప్రశాంత్ గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు. సిద్ధాంపేట మండల పరిషత్లో మరి బతుకమ్మ చీరలను పంపిణీ జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక విధాలుగా సంక్షేమానికి మరి పెద్దపీట వేసిన రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అభివృద్ధి లక్ష్యంగా ఇలా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మరి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మరి భారతదేశంలోనే ఎక్కలేని విధంగా ఇక తెలంగాణ రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది. వాలీబాల్ ఇవన్నీ అనేక విధాలుగా డంబుల్స్ ఇవన్నీ అనేక రకంగా ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మరి యువకులు కూడా మరి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం వల్ల మరి మనకు కానీ వాళ్ళకు కానీ మరి ఆరోగ్యంగా ఎంతో మరి ఉపయోగపడి ఉంటుంది. మరి శారీరకంగా కానీ మానసికంగా కానీ మరి ఎంతో మరి ఉల్లాసంగా ఉంటుంది.